ఇప్పుడు మీరు చూస్తున్న అప్లికేషన్ పేరు ఏ టు జెడ్ తెలుగు న్యూస్. ఇది మన తెలుగు వారు అందరూ కలిసి మొట్టమొదటిసారిగా తయారు చేసిన అప్లికేషన్. ఇందులో మనం చూసుకుంటే షార్ట్ న్యూస్ రూపంలో మీకు ఏదైనా సరే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇందులో లభిస్తుంది. అలాగే విద్యా ఉద్యోగ కేటగిరీలో మనం చూసుకుంటే అప్డేటెడ్ ఉద్యోగాలు ఉంటాయి, కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ ఉంటాయి, విద్యా సమాచారం ఉంటుంది. దీనిలో చూసుకుంటే మీరు రిజల్ట్స్ దొరుకుతాయి, జీకే, ఇంగ్లీష్, కంప్యూటర్ సందేహాలు. మీరు 5-6 అప్లికేషన్ యూజ్ చేసే బదులు ఈ ఒక్క అప్లికేషన్తో మీరు అన్ని సమాచారాన్ని ఇందులో పొందవచ్చు. అలాగే మీరు ఏదైనా సరే ఇందులో ఈజీగా దొరుకుతుంది, స్టేటస్ వీడియోలు, స్టేటస్ ఫోటోలు, న్యూస్ రాయండి అనే అప్లికేషన్ ద్వారా. సో మన వాళ్ళు అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు, నేను చాలా రోజులుగా యూజ్ చేస్తున్నాను, చాలా మంచి ఉపయోగపడే అప్లికేషన్. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి, అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనుకోవచ్చు, పెద్ద శుభవార్త అనుకోవచ్చు. 4 రోజుల్లో ఎస్ఐ ఫలితాలు అని చెప్పి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో హెడ్డింగ్ రావడం జరిగింది. మనకు 4 రోజుల్లో ఎస్ఐ మెరిట్ లిస్ట్, అలాగే కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేది వస్తాయి, పూర్తయిన ధృవపత్రాలు పరిశీలన. ఇంకా మిగిలింది కట్ ఆఫ్ మార్కులు వెల్లడి ఒక్కటే, అంతా సిద్ధం చేసిన టీఎస్ఎల్ పిఆర్బి అనే హెడ్డింగ్తో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మెయిన్ మ్యాటర్ చూసుకుంటే పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి సంబంధించి తుది పరీక్షలు విడుదల. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సర్వం సన్నద్ధమైంది. 4 రోజుల్లో ఎస్ఐ, ఆ తర్వాత కొన్ని రోజులకి కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీఎస్ఎల్ పిఆర్బి అధికారులు తుది పరీక్షా ఫలితాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేంద్రాల్లో అభ్యర్థులు ఈ ధృవపత్రాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకున్నారు. ఇక కట్ ఆఫ్ మార్కు వెల్లడించడం ఒక్కటే మిగిలింది. ఇప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తయింది, ఇంకా 4 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని చెప్పి టీఎస్ఎల్పి వారు క్లియర్గా న్యూస్ వాళ్ళకి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇక 4 రోజుల్లో ఫలితాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరోమారు నిశితంగా జాబితాను పరిశీలిస్తున్నారు, ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేందుకు మరికొంత సమయం తీసుకుంటున్నామని చెప్పారు. అందుకే 4 రోజులు లేట్ అవుతుంది, లేకపోతే వచ్చేసేది వీలైనంత వరకు జూలై 1వ వారానికల్లా ఎస్ఐ ఫలితాలు, ఆ తర్వాత కొన్ని రోజులకు పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ జూలై 15లోపు అన్ని రిజల్ట్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. జూలై ఎండింగ్కి అయితే మనకు ఎస్ఐ ట్రైనింగ్ ఉంటుంది, ఆగస్ట్ స్టార్టింగ్లో చూసుకుంటే మనకు కానిస్టేబుల్ ట్రైనింగ్ ఉంటుందని ముందు నుండి చెప్తున్నాం, అలాగే ఇప్పుడైతే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా న్యూస్. అయితే ఏదైనా అప్డేటెడ్ న్యూస్ వస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన ఛానల్ని ఇవ్వాలని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్ ఫ్రెండ్స్. స్టార్టింగ్లో చెప్పాను కూడా ఏ టు జెడ్ తెలుగు న్యూస్ అనే అప్లికేషన్, ఇది మన పోలీస్ అభ్యర్థుల కోసం కూడా కలర్ బ్లైండ్నెస్, అలాగే మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా అప్డేటెడ్ న్యూస్ అయితే ఇస్తున్నారు. కాబట్టి విద్యా సమాచారంలో ఉద్యోగాల ఆప్షన్లో ఈ ఇన్ఫర్మేషన్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుంది కూడా వాళ్ళు నీట్గా వివరిస్తున్నారు. కాబట్టి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈ అప్లికేషన్ని. ఏ టు జెడ్ తెలుగు న్యూస్ అప్లికేషన్ దీని పేరు, ప్లేస్టోర్లో దొరుకుతుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. మన వాళ్ళు చాలామంది యూజ్ చేసి బాగుంది అంటున్నారు, కాబట్టి ఉపయోగపడే అప్లికేషన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.